ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా. సువార్తను ప్రకటింపవా. ఈరోజు ఈ ప్రత్యేకమైన దినంలో ఎందుకు ఈ మధ్య వస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించిన రోజు. కడప నశింపు శత్రు మరణం, పుట్టుట గిట్టుట కొరకే అంటారు, పునరపి జననం పునరపి మరణం. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి చెప్తున్న నేను ఒకనాటి మరణించాలి, వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటికి మరణించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన అమ్ముని రక్తాన్ని ఆయన ప్రాణాన్ని మన కోసం కార్చి మూడు రోజులు ఆయన తిరిగి లేచాడు. ఇట్స్ ఎ రిమార్కబుల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. మానవ చరిత్రలోనే అద్భుతమైనటువంటి దినం ఇది. ఒక దేవుడు మరణాన్ని మరణించి మూడు రోజులు తిరిగి లేచాడు. ప్రపంచంలో చాలా మంది గనులు గొప్పవారు, అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ 33 ఏళ్ల పాయలో ఒక దోమ దాటి చనిపోతాడు, అతను సమాధానం ఉన్నాడు. జూలియస్ సీజర్ అనేటువంటి ఒక వ్యక్తి, రోమా ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన చక్రవర్తి, అతను సమాధానం ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని చెప్పేటి అబ్రహాం లింకన్, అతను సమాధానం ఉన్నాడు. మన జాతి పిత మహాత్మా గాంధీ, ఆయన మంచి స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఆయన మరణానికి పరిమితం అయ్యాడు, సమాధానం ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. ఓ మానవా నీ విజయం ఎక్కడ, ఓ మానవా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ రోజున ఆయన మీకు శాంతి ఇవ్వగలరు. పునరుత్థాన సందేశం ఏంటంటే, ప్రతి వ్యక్తికి కూడా భయం ఉన్నటువంటి మనిషికి, వ్యాధులతో వ్యక్తికి, తన జీవితంలో భయంతో ప్రతిరోజు కూడా కలవరపడుతున్నటువంటి మానవునికి శాంతిని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కులాన్ని విడగొట్టడానికి రాలేదు. కానీ ప్రతి ఒక్కరిలో శాంతిని ఇవ్వడం కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈ శాంతిని పొందుకోవాలంటే మీ కులాన్ని మీ మతాన్ని ఏది మార్చుకోనక్కర్లేదు. ఆయన విశ్వసిస్తే మీ జీవితంలో గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, గొప్ప నెమ్మది మీరు పొందుకుంటే. ఒకప్పుడు నాకు శాంతి లేదండి, నా జీవితంలో శాంతి లేక అశాంతితో ఉన్నటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు వెలిగించి ఆయన రక్తముతో నన్ను కడిగి శాంతితో సమాధానంతో యేసుక్రీస్తు ప్రభు వారు నింపారు. ఇప్పటికీ సమయంలో ప్రైస్ సింపుల్ విజయవాడ నుంచి మీ ముందుకు వస్తున్నాం శాంతి ర్యాలీ. ఈ శాంతి ర్యాలీని దేవుడు జయప్రదం చేయాలని, దేవుడిని అందరినీ దీవించాలని, దేవుడు మీ వ్యాపారాలను దీవించాలని, మీ షాపులు దేవుడు దీవించాలని మేము కోరుతా ఉన్నాం. వీ వాంట్ టు ప్రమోట్ పీస్ ఇన్ ద సొసైటీ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో శాంతి నెలకొల్పడాలని క్రైస్తవ బిడ్డలుగా, విజయవాడ క్రైస్తవ బిడ్డలుగా మీకు శాంతిని ప్రకటన చేస్తున్నాం. బీ విత్ పీస్, సమాధానంతో ఉండండి. రాజులు, కక్షలు, కాల్పణ్యాలు విడిచిపెట్టి సో మీరందరూ కూడా శాంతిగా బ్రతకాలని పెట్టి మా ఆలోచన. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో దేవుడు వారిని దీవించి ఆశించును గాక. ఆమేన్. జస్ట్ హియర్ టు ప్రమోట్ ద పీస్ ఇన్ ద సొసైటీ. సమాజంలో శాంతి నెలకొల్పబడాలని ప్రజలు ఈరోజు నా పాపం ద్వారా శాంతి లేకుండా ఉన్నారు. నా పాపమే మనుషులు మర్చిపోతే శాంతిగా మనిషి జీవించగలుగుతాడు. ఒకవేళ శాంతి ఉన్నట్లయితే మనిషి ఆరోగ్యంతో జీవించగలుగుతాడు. దేవుడు స్వస్థపరచబడిన దేవుడు.
స్వామికి ద్రోహం చేయుదువా లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరి లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరి సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా సిలువను ధరించవా దాని విలువను వివరించవా సువార్తను ఆ భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు శాంతినివ్వాలని మీకు సమాధానం ఇవ్వాలని మీ షాపులు దేవుడు దీవించాలని మీ వ్యాపారాలు దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్న విజయవాడ క్రైస్తవుల సమక్షంలో విజయవాడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో వారందరి బట్టి మీ ప్రత్యక్ష శుభాలు తెలియపరుచున్న దేవుడు మీ కష్టాజితాన్ని దీవించును గాక దేవుడు మీ చేతి పని దీవించును గాక దేవుడు మీ కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశ్రయించును గాక మీ వ్యాపారాలను దేవుడు దీవించును గాక అమూల్యమైన రక్తము విశ్వలంకమైన రక్తము ప్రభు దగ్గరకు వస్తే ఇచ్చేటువంటిది శాంతి ప్రపంచానికి ఈరోజు కావాల్సింది శాంతి అండి. శాంతి లేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 4 సెకండ్లకు ఒక మనిషి ప్రపంచంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజున మనిషి శాంతితో నేను స్తుతించేదము యెహోవా రాఫా స్వస్థతని ఇచ్చును యెహోవా రాఫా స్వస్థతని ఇచ్చును మీ మధ్యకు వస్తున్నా శాంతిని సమాజంలో నెలకొల్పడం కొరకు భగవంతుని ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన శాంతికర్త, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, పరిశుద్ధుడు, లోక రక్షకుడు, సమస్త మానవాళి పాప ప్రక్షాళ నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడం ద్వారా ప్రతి మనిషికి కూడా పాపం నుంచి విడుదల. మనిషి యొక్క సమస్య ఈరోజు పాపం అంటే ప్రతి ఒక్క సమస్య ఫినాన్షియల్ ప్రాబ్లం కాదు, అసలు మంచిగా ఉండలేకపోతున్నాడు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాడు జీవించలేకపోతున్నాడు. ఎందుకంటే పాపం చేస్తున్న నీలోని ఆత్మను ఆరనీకు ఎదలు పాపము దాచుకోకు నీలోని ఆత్మను ఆరనీకు ఎదలు పాపము దాచుకోకు రాజుల రాజుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమమయుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృత్యు చేయడు యేసుక్రీస్తు ఆయన మరణించి సమస్త మానవాళ్ళ పాప ప్రక్షాళ నిమిత్తం ఆయన మరణించి తెలియజేస్తున్నారు. ఆ భగవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు శాంతిని ఇచ్చిన గాక నెమ్మదిని కలవరంతోటువంటి మీ జీవితాల్లో దేవాదరి కలవరం తీసివేసి భయంకరమైనటువంటి మీ జీవితాల్లో శాంతిని ఆయన ప్రసాదించిన గాక ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవాదరి మిమ్మల్ని దీవించిన గాక, మీ బిడ్డలను ఆశీర్వదించిన గాక. సమాజంలో శాంతి లేకపోవడం కారణం మనం ఎంతో తరచు ఆలోచన చేస్తే పాపం అనే విషయం మనకు అర్థమవుతుంది. మనిషి ధూమపానం చేయడం ద్వారా శాంతిని పొందుకోవాలనుకుంటాడు, మద్యపానం చేయడం ద్వారా శాంతిని పొందుకోవాలనుకుంటాడు, డ్రగ్స్ తీసుకోవడం ద్వారా శాంతిని పొందుకోవాలనుకుంటాడు, సినిమాలు చూడడం ద్వారా ఎంటర్టైన్మెంట్ శాంతి లేదు. చూడండి, మెడికల్ షాప్ వెళ్ళి ఒక 1000 రూపాయలు శాంతి ఇవ్వండి, ఎవరెవరు శాంతి అనేటువంటిది డబ్బుతో కొనేటువంటిది కాదు. శాంతిని మనిషి పొందుకోవాలంటే శాంతి కట్టేటువంటి దేవుడు మాత్రమే శాంతిని పొందాలి. యేసు ప్రభువు వారి ఇల్లు వచ్చింది మతాన్ని స్థాపించడానికి,
కులాన్ని విభజించడానికి రాలా. అసలు మతమే మచ్చిత్ బహ మతహన మతమ అంటే చీకట్లో ఉన్నానని వెలుగులో కనిపించు మృత్యోర్మ అమృతంగమయ్యా. నేను మృత్యువులో ఉన్నాను, ఎప్పటికైనా సరే మరణిస్తాను. ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఒకనాటి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటి మరణిస్తారు. కానీ ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభువారు మీకు శాంతిని ఇవ్వగలడు. లెట్స్ ఆల్ ప్రే. ఆదిత ఉండనట్లు ప్రభు చూపించాడు. ప్రభు ఈ కుటుంబం ఈ యొక్క విజయవాడ యవనస్తుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది యవనస్తులు పోర్నోగ్రఫీకి బానిస అయిపోయి, మద్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్ కి బానిస అయిపోయి, తల్లిదండ్రులకు ఎంతో వెషి మానవ ప్రభా పాడైపోయిన మానవ జీవితాన్ని మార్చడానికి దేవుడు భోజనం తీసుకుపోతున్నారు. ఈ లోకానికి మీరు ప్రభా రక్షణ తీసుకొచ్చారు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోషణ అనుష్ఠించండి. పోలీస్ డిపార్ట్మెంట్ దీవించండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దీవించండి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దీవించండి, మెడికల్ డిపార్ట్మెంట్ దీవించండి, మా రాజకీయ వేతన దీవించండి తండ్రి. వారికి సమగ్రమైన పరిపాలన, మా రాష్ట్రానికి అందించినటువంటి జ్ఞానంతో వారిని ప్రకటించండి. అనేకమైనటువంటి వ్యవస్థలు ఈ యొక్క విజయవాడ పట్ల పనిచేస్తుంటే తండ్రి, వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి శాంతిని ప్రసాదించండి. ప్రతి ఒక్కరితో క్యాన్సర్ బారిన పడిపోయిన వారికి నీ ఆదరణ అందించండి. స్వస్థపరచని విడుదల అందించండి. నీ స్వస్థపరచ దేవుడు కాబట్టి పొందున్నారు. లార్డ్ వి ప్రమోట్ పీస్ ఇన్ ద సొసైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ నామం మీద ప్రతి ఒక్కరు శాంతిని అనుభవించుదురు గాక, రక్షణ తనిపబడుదురు గాక, గాక ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఆర్థిక పరమైన సమస్యలు చూడలే పొందుకుందరు గాక. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో పొందరు గాక, ఇంజనీర్ ఆశీర్వించబడరు గాక. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ప్రభా పోలీస్ వ్యవస్థలో ప్రతి ఎంప్లాయీ దీవించబడరు గాక, దీవించబడరు గాక. ప్రభా క్రైస్తవులు విజయవాడ పక్షాన్ని ఇంకో ఇంకా విజయవాడ పట్టణానికి దీవిన, ఈ విజయవాడ పట్టణానికి శాంతిని మేము ప్రకటన చేస్తున్నాం తండ్రి. శాంతి తల్లి ప్రకటించాడు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాపం పోవాలంటే, నిత్య జీవం కావాలి అంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, యేసునామాన్ని విడుదల పొందాలి అంటే, ప్రభువు యేసు మరాజుకి జల్ది ఆనే వాళ్ళ కుదా యేసు మసీహికి. ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన మనం చేస్తుంటాం. అసతోమ సత్యమై అంటే, ఓ భగవంతుడైన అసత్యములోన సత్యముతో నడిపించు. రెండో ప్రార్థన తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులోకి నడిపించు. మూడో ప్రార్థన మృత్యోర్మ అమృతంగమయ, నేను మృత్యువుతో పోరాడుతున్నాను, నేను చనిపోతాను, ఏ రోజుకైనా సరే నన్ను మరణం నుంచి జీవంలోకి దాటించు, ఆ నిత్య జీవాన్ని నాకు ప్రసాదించని మనిషి ప్రార్థన చేసి అప్పుడే మనిషికి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనేటువంటి మాట మనం చివరిలో చూస్తుంటాం. ఎవరు మనిషికి మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు, మరణించి తిరిగి జీవింప చేయగలిగినటువంటి దేవుడు ఎవరు? ఎవరు మృత్యుంజయుడు అని ఆలోచన చేస్తే, ఆ మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరంటే, మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనకు జీవాన్ని ఇవ్వగలడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి రాలా, ఒక వర్గాన్ని విభజించడానికి రాలా, మనుషుల్లో అసమాధానాన్ని వర్గాలుగా విడగొట్టి మనిషికి అసమాధానం ఇవ్వడానికి రాలేదు. కానీ ప్రతి ఒక్కరికి పాపము నుంచి విడుదల ఇవ్వడానికి, ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడం కొరకు, ప్రతి ఒక్కరికి కూడా పాపక్షమాపణ నుంచి శాంతిని ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఒక మాట అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే వెలుగును, నేనే పునరుత్థానాన్ని యేసు ప్రభువు చెప్పారు. అసలు తోమా సత్యమయ, తమస్సోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగా అయినటువంటి ఆ శ్లోకానికి జవాబుగా ఈ లోకానికి వచ్చి, నేనే ఆ సత్యాన్ని, ఐఎమ్ ద ట్రూత్ అని యేసు ప్రభువు చెప్పారు. గాంధీ మహాత్ములు ఒక మాట చెప్తారు, అదేంటంటే, సత్యమే సత్యమేవ చైతే, సత్యమే దైవం అన్నారు. ఈరోజు నా యేసు ప్రభువు లోకానికి వచ్చి నేనే ఆ సత్యాన్ని అని చెప్పాడు. యేసు ప్రభువు నేనే వెలుగునని చెప్పాడు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు? పాపం అంటే ఏంటి? పాపం అంటే వాస్తవానికి మనలో చెడు గుణాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. మనిషి ఈ పాపముల చేత ఎంతగానో బాధించబడుతున్నాడు. మనిషి పాపం చేస్తూ ఆ పాపానికి బానిస అయిపోయాడు. నిజమే, దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథం, పాపం చే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడని. నిజమే, మన జీవితాల పాపానికి దాసులు అయిపోయాం, విడుదల లేదు.
వ్యసనం మనల్ని చంపేంత వరకు విడిచిపెట్టట్లేదు. ఆ వ్యసనం నుంచి విడుదల కావాలి అంటే శాంతికర్తని యేసుక్రీస్తు ప్రభువారు, పాపాన్ని క్షమించేటువంటి వాడు, మనుషుల పాపాన్ని తీసేసేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు శాంతిని ఇవ్వగలడు. మనిషి పాపం పోవాలంటే ఏం చేయాలి? మనిషి పాపం పోవాలంటే దేని చేత పాపాన్ని కడగాలి? నీటి ద్వారా కడిగితే పాపం పోతుందా? వర్షాకాలంలో మన కాళ్ళకు బురద అంటుకుంది, దేంతో కడగాలి తెలుసండి? నీళ్లతో కడగాలి. అదే ఎండాకాలంలో మన యొక్క కాళ్ళకు పెయింట్ అంటుకుంది, దేంతో కడగాలంటే ఖచ్చితంగా కిరసనాయిలు వాడాలి, పెట్రోల్ వాడాలి. మరి మనిషి దానికి పాపం అంటుకుంది, దేంతో కడగాల? దేంతో కడిగితే ఆ పాపం పోద్దని ఆలోచన చేస్తే పాపం రక్తం మాత్రమే మనిషి పాపాల నుంచి పరిహారం చేయగలుగుతుంది. ఈ లోక చరిత్రలో పాపం రక్తము కేవలం యేసు ప్రభుకి ఉంది. నాలో పాపం ఎవరు స్థాపించగలరని యేసు ప్రభు చెప్పారు. ఏసయ్యలో జన్మ కర్మ పాపం లేదు, ఆయన మనుషుని రక్షించడానికి లోకానికి వచ్చారు. మా జీవితాల్లో యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా మేము కోట్ల ఆస్తిని గడించలా, యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా బంగారాన్ని కూడబెట్టలేదు, కానీ శాంతిని మేము పొందుకున్నాం. మా జీవితంలో ఒక నిశ్చయతలకు మేము వచ్చాం. నిరీక్షణ పొందుతూ ఈ లోకంలో బ్రతుకునేంతకాలము శాంతి సమాధానము మరణించిన తర్వాత ఆత్మశాంతిని ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచాం. ఆనందంతో సంతోషంతో మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈ శాంతి సందేశాన్ని మీరు కూడా అనుభవించండి. డబ్బు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదండి. డబ్బులు కూడబెడుతున్నాడు ఇంకా శాంతితో నింపబడుతున్నాడు మనిషి. బంగారం కూడబెడుతున్నాడు, భూములు కూడబెడుతున్నాడు, శాంతికి దూరం అయిపోతా ఉన్నాడు. ప్రపంచంలో అనేక మంది డబ్బు ఉన్నటువంటి వారు శాంతితో బ్రతకలేకపోతున్నారు. బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో కోట్లకు పడగలెత్తాడు, కానీ ఒక మాట అంటాడు, నాకు వద్దంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సమాధానం అన్నాడు. ఎందుకు తెలుసా? డబ్బు మనిషికి నిజమైన శాంతిని ఇవ్వలేదు, నిజమైన శాంతి కలగదు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తన హృదయంలో దేవుణ్ణి చేర్చుకోవడం ద్వారా, శాంతికర్తని యేసుక్రీస్తు ప్రభు చేర్చుకోవడం ద్వారా తన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిగి జీవించగలుగుతాడు. అటువంటి శాంతి సందేశాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నా. మీ జీవితంలో మృత్యుం చేయడు, మరణం ఆయన బంధించలేకపోయింది, మరణ భూములను విడిచి ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు. ఆ పునరుత్థాన శక్తితో దేవుడు మిమ్మల్ని నింపాలని మేము కోరుతా ఉన్నాం. దేవుడు విజయవాడ పట్టణాన్ని దీవించునుగాక, శాంతితో నింపునుగాక. ఈ వేసవి కాలంలో దేవుడు మీ ప్రత్యేకంగా మీ వ్యాపారం లేకుండా అందరూ సమానంగా జీవించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేక దీవించునుగాక. ఎదలు పాపము దాచుకోకు, నీలోని ఆత్మను ఆరనీకు, ఎదలు పాపము దాచుకోకు. నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా, నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, దేవుడు తన రాజ్యంలో ఆయన బుడ్డలు ఏం చేస్తున్నాడు? ప్రభునందు మీరు ప్రయాస చాలా క్యాలరీస్ మీరు గోన్ చేయడానికి రండి. ఇప్పుడు అయితే తర్వాత తీసుకొని సెకండ్ ఆరానికి మన దీన్ని చాలా వస్తున్నాయి. దేవుని చిత్తం అయితే ఇంకా రాను దినాల్లో నెలకు ఒకటి తీసుకున్నాను. మా సంఘంలో మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ప్రభు ఉజ్జీవాన్ని బట్టి ఇస్తున్నారు స్తోత్ర ప్రభు. ప్రతి ఒక్కరు ఇచ్చిన కమిట్మెంట్ బట్టి కొందరు అందరూ ఏక కుటుంబీకులు మనం చేశారు. మీ రక్తము చర్మం అందరినీ కడిగి ప్రభు వారు ఇచ్చిన ఐక్యతను బట్టి స్తోత్రాలు ప్రభు. పాలిబాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారు ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు సాక్షిగా బతున్నట్టు రోజు మనం వేడుకుంటాం. సమస్త మహిమ మా దినంతా ప్రభు వారు.